హాయ్ హలో పొలిటికల్ మోటివేషనల్ బిజినెస్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా, మనకి ఎట్లా అంటే సంస్కృతిలో మనకి చాలా విషయాల్లో మీరు ఉప్పుతోటి లేదంటే దీపాలకు సంబంధించి చాలా చాలా వీడియోస్ మనం చేస్తున్నాం, కానీ ఉప్పుతో దీపం అనేది పెట్టడం వలన మనీ అట్రాక్షన్, అందులోనూ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పి అంటున్నారు. అది ఏ విధంగా అమ్మా, ఏ రోజు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి తెలియజేస్తారమ్మా? తప్పకుండా. సుమన్ టీవీ వీక్షకులకు, అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవు వెంకట నాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉప్పు దీపం, అవునమ్మా, ఉప్పు దీపం లక్ష్మీ ఆకర్షణకరం. ఈ ఉప్పుతో పెట్టే దీపం ఎట్లా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఇదే కదా అడుగుతున్నారు. దీన్ని ఏం చేయాలంటే లక్ష్మీ వారం అంటే గురువారం, గురువారం గురువారం నాడు ఏ మాసమైనా పర్వాలేదు, శ్రావణ భాద్రపద ఆశ్వయుజ కార్తీక ఏ మాసమైనా పర్వాలేదు, ఏ రోజులు అయినా అంటే ఏ మాసంలోనైనా గురువారం నాడు, గురువారం నాడు సాయం సంధ్య సమయంలో, సాయం సంధ్య అంటే సాయంత్రం, సాయంత్రం 5 to 7 ప్రదోష సమయం, శివప్రీతికరం. ఆ సమయంలో మాత్రం మహాలక్ష్మికి ఆ రోజు సాయంత్రం దీపం వెలిగించే అలవాటు చాలామందికి ఉంటుంది, కొంచెం ఆచారవంతులకు ఉంటుంది. రెండో పూట కూడా టైం ఉన్న వాళ్ళకి, ఆచారం అంటే టైమే అది ఉంటుంది. అది సాయంకాలం దేవుడి గదిలో ఉత్తర దిశ అంటే దేవుడి వైపు కాదు, అంటే దేవుడు ఉంటే నార్త్ ఈస్ట్లో ఉంటాడు, లేకపోతే సౌత్ ఫేసింగ్ ఇళ్లలో అయితే పడమర గోడకుంటాడు, తూర్పును చూస్తూ ఉంటాడు, అట్లాగే ఉంటాయి కదా, అయితే అటు లేదంటే ఇటు ఉంటాయి అంతే. ఒక్కోసారి ఉత్తరంలో ఏమన్నా దేవుడి గదులు తెలియక పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పాపం వాళ్ళ బాధ అంతే, అది పెట్టకూడదు, అది వేరే టాపిక్. అయితే మనం చేయవలసింది ఏంటంటే దేవుడి గదిలో ఉత్తర దిశ వైపు, ఉత్తర దిశగా అక్కడ ఏంటంటే అష్టదళ పద్మం వేసి, బియ్యపు పిండితో అష్టదళ పద్మం వేసి, అది మధ్యంతా కూడా అందరికీ తెల్లగచ్చులే కదా, ఆ తెల్లగచ్చుల్లో ముగ్గు కనబడదు, నీళ్లు కనబడదు, నూనె కనబడదు, పడిపోవడానికి ఈజీ అంతే కదా. దాంట్లో తెల్లపిండి ఎలా కనిపిస్తుంది, ఆ డౌట్ వస్తుంది. దానికి ఏం చేస్తారు అంటే పసుపుతో శుభ్రంగా అలికేయండి ఆ స్క్వేర్, పసుపుతో అలికేసి కొంచెం దట్టంగా పసుపుతో అలికేసి దాని మీద చక్కగా పసుపు బ్యాక్గ్రౌండ్ పసుపు ఉంటుంది, మీదన బియ్యపు పిండితో, రెండు రకాల లాభాలు. బియ్యపు పిండితోటే ముగ్గు వేయాలి, బియ్యపు పిండితోటే, రాతి ముగ్గు పనికి రాదు. అదే అమ్మా, అదే అంటే ఫాస్ట్గా లైన్లు పడతాయని అది పెడతాం కదా, అది కాకుండా బియ్యపు పిండితోటే, ఆ బియ్యపు పిండితో అష్టదళ పద్మం వేసి ఆ అష్టదళ పద్మాన్ని 4 రేకులు పసుపుతోని 4 రేకులు కుంకుమతోని నింపాలి. అంటే లోపల గడులు, లోపల గడులు పెడతాం కదా ముగ్గు పెడతాం కదా, 1 by 1 అన్నమాట. ఒకటి పసుపుతో నింపినటువంటి రేకు, ఒకటేమో కుంకుమతో నింపిన రేకు, అక్కడితో అయిపోయింది. అయిపోయిన తర్వాత సిద్ధమైంది పీఠం. అప్పుడు ఏం చేస్తాము అని అంటే అక్కడ కళ్ళు పుతెల్లగా ఎటువంటి మరకలు, తర్వాత వేరే రంగులు, సాల్ట్ కొంతమంది పింక్ సాల్ట్ ఒకటి అమ్ముతున్నారు ఈ మధ్యకాలంలో, అవి పనికిరావు. అవి కాకుండా మామూలు సముద్రపు ఉప్పు, కళ్ళు ఉప్పు అంటే క్రిస్టల్ సాల్ట్, దాన్ని ఒక ఎవరైతే దీపం పెడతారో వాళ్ళ గుప్పిడి ఇంటి ఆవిడ పెడితేనే మంచిది, వేరే వాళ్ళు పెడితే ఫలితం వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ ఇంటి యజమానురాలు చాలా మంది ఏంటంటే నాలాంటి ఏమంటారు ఇతరుల మీద ఆధారపడి బతికే జీవితాలు ఉంటాయి, అట్లాగే ఇంట్లో ఎవరో ఒకరు ఉన్నారు కదా ఇవాళ ఉప్పు దీపం వెలిగించేయమ్మా అని అంటే ఆ ఫలితం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా ఇంటి ఇల్లాలు చేస్తేనే బెటర్, వాళ్ళకు ఉంటుంది అది. అందువల్ల దాంట్లో ఆవిడ ఇంటి ఇల్లాలు పట్టినంత ఉప్పు తీసి 3 పిడికిళ్ళు వేయాలి. దేని మీద, ఆ ముగ్గు మీద 3 పిడికిళ్ళు వేసి పీఠంలాగా ఏర్పాటు చేయాలి. ఓకే, పీఠంలాగా ఏర్పాటు చేసి మళ్ళీ దాని మీద కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసేసి
అప్పుడు ఒక మట్టి మట్టి దీపం ప్రమిదలు ఉంటాయి కదా, మా కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాటిని దీపం పాలికలు అంటారు, అమ్మవార్లకు పెడతారు అది. అలాంటి దాంట్లో కొంచెం చిన్న సైజు, మరీ పెద్దది అక్కర్లేదు. మనకేంటంటే ఒక గరిటెడు నూనె పట్టేది, నూనె కానీ నెయ్యి కానీ ఒక చిన్న గ్లాస్ మంత్రం పట్టే దాంతో పెట్టుకుంటారు. దాంతో శుద్ధమైన కొబ్బరి నూనె తీసుకోవాలి. కొబ్బరి నూనె, కొబ్బరి నూనె, అది నువ్వుల నూనె కానీ ఇంకా వేరే నూనె కానీ ఏది పనికిరాదు, కేవలం కొబ్బరి నూనె అంతే. కొబ్బరి నూనె మాత్రమే. కొబ్బరి నూనె ఎందుకు అంటే పనులన్నింటినీ మేక్ ఇట్ ఫాస్టర్ అన్నమాట, స్పీడ్ చేస్తుంది కొబ్బరి నూనె. దాంట్లోని ఆ కొబ్బరి నూనె పోసి ఆ కొబ్బరి నూనె పరిమళ భరితంగా ఉండడానికి కొద్దిగా జవ్వాదాయిలు కలుపుకున్నా, దొరక్కపోతే జవ్వాదాయిలు లేకపోతే ఆ సమయానికి లేకపోతే కొంచెం పచ్చకర్పూరం చిదిమేసిన, హారతకర్పూరం కాదు పచ్చకర్పూరం చిదిమేసిన వాసన వస్తుంది, అది పరిమళ భరితమైన ఆయిల్గా మారిపోతుంది. దానికి అందులో 8 ఒత్తులు, అష్టలక్ష్మి సంకేతం 8 ఒత్తులు, 8 పువ్వు ఒత్తులు తీసుకొని కొంచెం పొడవుగా చేసుకోండి, ఓకే మునిపోతాయి, పొడవుగా చేసుకోండి. పొడవుగా చేసుకొని దీపం నించోవాలి, నించోవాలి, నిలిచోవాలి, స్టాండ్ అవ్వాలి అని అంటే దాని మీద ఇలాగా ఇలా వాలి ఇలా జ్యోతి రావటం కాదు, దీప ప్రమిదిలోని మధ్యలో ఈ 8 ఒత్తులు నిలిచి కాలాలన్నమాట, జ్వలించాలి. నిలిచి కార్తీక దీపాలు పెట్టినప్పుడు ఎలా నిలబడతాయి, ఎలాగైతే మనం ఉసిరికాయ దీపాలు పెడతాం కదా అట్లాగా నిలబడేటట్టుగా 8 ఒత్తులు తీసుకుంటే చక్కగా దానికి పీఠం ఏర్పడుతుంది, బేస్ ఉంటుంది కదా దూది, అది తెల్లటి ఒత్తులు, ఇంకే రంగుల ఒత్తులు పనికిరావు. తెల్లటి ఒత్తులు 8 ఒత్తులు తీసుకుని దాన్ని తడిపి దానికి చక్కగా దీపం వెలిగించాలి. దీపం వెలిగిస్తే ఉప్పు దీపం వెలిగించారు మీరు, అంతే కదా, ఉప్పు దీపం వెలిగించారు. ఉప్పు దీపం వెలిగించడం అనేది అయిపోయింది. అది ఉత్తర దిశ ఎందుకు, ఉత్తర దిశ ఎందుకు అంటే ఉత్తరం కుబేర స్థానం, లక్ష్మీ స్థానం కాబట్టి అక్కడ. మధ్యలో ఎందుకు పెట్టాము అని అంటే అది మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలి. అష్టలక్ష్మి సంకేతం 8 ఒత్తులు, ఇదన్నమాట కాన్సెప్ట్. దీన్ని వెలిగించిన తర్వాత ఏం చదవాలి, కేవలం పారాయణ మాత్రమే. ఏం చదవాలి అంటే కనకధారా స్తోత్రం చదవాలి. కనకధారా స్తోత్రం ఒకసారి పారాయణ చేసుకోవాలి. అది పదబంధాలు కొంచెం కష్టంగా ఉంటాయి, నోరు తిరగదు అనుకున్న వాళ్ళు నేను ఎప్పుడూ చెప్పేటట్టుగానే విని కూడా ధ్యానం చేసుకోవచ్చు. ఫోన్లో పెట్టుకుని, ఫోన్ ఆన్ చేసేసుకుని అది వస్తున్నంతసేపు అచంచల భక్తి విశ్వాసాలతో లక్ష్మీకరుణ కోసం చేతులు ఇట్లా దోసిలి ఒగ్గి అంటాం కదా మనం, ఇట్లాగా ఇట్లా దోసిలి పట్టి నమస్కారం చేసుకుంటూ వినొచ్చు. చదువుకున్న వాళ్ళు చదువుకోవచ్చు, చదువుకున్న వాళ్ళు దోసిలు పట్టి చదువుకోలేరు కదా, ఆ దానికి ఎలాగా అని అడుగుతారు. మనస్సు లగ్నం చేయండి, లగ్నం చేస్తూ చదువుకోండి, వేరే పని ఉండదు కదా చదువుకోవడం. దానికి ఒక అగరబత్తో 2 అగరబత్తులు, లక్ష్మీదేవి చాలా పొదుపరి, ఆవిడకి భారీగా ఏ ఖర్చు ఇష్టం ఉండదు, అందువల్ల ఒక్కటి, ఒక్క అగరబత్తి లేదా 2. మన కొంతమందికి ఒకటి నచ్చదు, ఒకటేం పెడతా ఉంటారు, 2 పెట్టుకోండి. 2 పెట్టుకుని ఇంకా మార్గశిర మాసం తాలూకా లక్ష్మీ ఆరాధన చెప్తే అదిరిపోతావు నువ్వు. అవునమ్మా, దానికి దీపానికి హారతి ఇచ్చేసి అక్కడ పెట్టేస్తారు. పెట్టేసి నివేదన కింద క్షీరాన్నం, అన్నంతో చేసి అంటే బియ్యంతో వండిన పాయసం, లక్ష్మీదేవికి నైవేద్యం, నైవేద్యం, నైవేద్యం పెట్టేస్తారు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనమ్మా తల్లి, మీ కుటుంబ సభ్యులు మాత్రం ఎవరు తింటారో, ఎంతమంది ఉన్నారో చూసుకుని వాళ్ళకి సరిపడా వండుకోండి. కొంతమంది ఉంటారు కానీ తినరు, అంటే ఇంట్లో 4 ఉంటారు, భార్య భర్త ఇద్దరు పిల్లలు అత్తమామలు ఉంటారు, పాపం పెద్దవాళ్ళకి ఏవో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మామూలుగా పిల్లలు ఇష్టాలు ఎక్కువ కదా ఈ మధ్యకాలంలో తినరు, అప్పుడు భర్త గారు తినకపోవచ్చు, అప్పుడు ఈ అమ్మాయి ఒక్కతే తింటుంది, ఇల్లాలు ఒక్కతే తింటుంది. అటువంటప్పుడు ఏం చేసుకుంటారంటే ఆవిడ ఆ రాత్రికి ఇంకేం తినకుండా ఇది తినడానికి సరిపడేట్టుగా చేసేసుకుంటే మంచిది. అంటే అదర్స్కి వెళ్ళకూడదు, బయట వాళ్ళకి పెట్టకూడదు, రెండోది వృధా కాకూడదు, వృధా కాకూడదు, ఒక్క మెతుకు కూడా పారేయకూడదు, ఊడ్చి ఊడ్చి తినేయండి. అవునా అమ్మా? అంతే,
అంటే ఏది కూడా పాడైకుండా పాల పదార్థం మనం కోరేదే లక్ష్మిని. అవునమ్మ. మరి పాలతో వండిన దాన్ని దీప లక్ష్మికి పెట్టిన దాన్ని మనం పారేసుకుంటే ఉపయోగం ఏముంది? అంటే పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి వచ్చారు కాబట్టి అందుకని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. జాగ్రత్తగా చేసుకుని ఎప్పుడు కూడా అన్నం ఊడ్చుకుని తినాలి, ఒక్క మెతుకు కూడా పారేయకూడదు. చాలా మందికి ఉండే హ్యాబిట్స్ లో కొన్ని మరోసారి మాట్లాడుకున్నాం. ఈ దీపం వరకు అయితే ఇంతే. దీనికి చేసేసుకుని ఆ క్షీరాన్న నివేదన చేసి తలుపు మూసేయాలి. లక్ష్మీదేవికి గొడవ పనికిరాదు. ప్రశాంతత ఉండాలి. కీప్ క్వైట్, ఎవ్వరు మాట్లాడకూడదు. సైలెన్స్ అంటే నిశ్శబ్ద ప్రశాంత జీవనం ఆవిడకి ఇష్టం. అది అందువల్ల ఏంటంటే ఏమీ లేకుండా తలుపులు దగ్గరకు మూసుకుని వచ్చేసి ఆ పిమ్మట వెళ్ళి ఒక గంట తర్వాత వెళ్ళి ఆ గంట ఈవిడ బయట కూర్చోవలసిందే. వెళ్ళి టీవీలో సీరియల్ ఉండిపోయిందంటే చూసుకుని మళ్ళీ వస్తానంటే కుదరదు. గంటసేపు ఆమె సమస్యలు ఆ దేవి తీర్చవలసిన విధానం ఏదైతే ఉందో అది ఆమె మనసులో అనుకుంటూ, తల్లి నేను ఎన్ని కష్టాలు పడ్డాను మాట్లాడుకుంటూ ఉండాలి. అమ్మవారు మీరు మాట్లాడడం అనేది వేరే సబ్జెక్ట్, అది మాట్లాడుకోవాలి. మాట్లాడుకుని చెప్పుకోవాలి. చెప్పుకుంటూ కూర్చుని గంట గడిచిపోతుంది. అయిపోయిన తర్వాత తలుపు కొట్టి నాక్ చేసి లోపలికి వెళ్ళాలి. ఎప్పుడైనా ఓకే నాక్ చేసి తలుపు తోసుకుని లోపలికి వెళ్ళి ఆ ప్రసాదం తెచ్చుకొని అక్కడే కూర్చొని ఆవిడ చక్కగా అరటి ఆకులోనో వెండి పళ్ళెంలోనో లేకపోతే విస్తరాకులోనో వేసుకుని ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినేసినా మంచిది. ఆ భర్తతో కలిసి తిన్నా మంచిది. ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. అది ఏమాత్రం కూడా ఇన్సల్ట్ చేయకూడదు దేవిని. అమ్మ మరి కేవలం గురువారమే అన్నారు, అంటే లక్ష్మీదేవి అంటే మనకు శుక్రవారం ఎక్కువగా పూజలు చేస్తుంటారు. లేదు లేదు, గురువారం గురువారానికి ఇంకో పేరు కూడా ఉంది, లక్ష్మీవారం. చాలా మంది వాడుతూ ఉంటారు లక్ష్మీవారం. అసలు దాని పేరు లక్ష్మీవారలే. ఆ తర్వాత గురుగ్రహానికి అది ముఖ్యమైన రోజు కాబట్టి గురువారం అయిపోయింది. అమ్మ మరి ఈ పూజ అయిపోయింది, ప్రసాదం స్వీకరించారు, అయిపోయింది, మరి ఆ ఉప్పుని ఏం చేయాలంటారు? అది రాత్రంతా వెలుగుతూనే ఉంటుంది, అది నూనె ఎక్కువ ఉంటుంది కాబట్టి పొద్దున దాకా కూడా ఒక్కోసారి వెలుగుతుంది. అది ఎంతసేపు వెలిగితే అంతసేపు ఉంచేసి అది నిద్రించిన తర్వాత శుక్రవారం తీయవద్దు, శనివారం తీయవద్దు, ఓకే ఆదివారం తీయండి. ఎందుకంటే గురువారం పెడతాం కాబట్టి ఆ రోజు తీయము, శుక్రవారం తీయకూడదు. లక్ష్మీవారం మళ్ళీ ఉంది కదా, ఒత్తులు ఇంకా కూడిపోలేదు కదా అని వెలిగిస్తుంటారు కొంతమంది, అలా చేయొద్దు. అదలా వదిలేయండి, వదిలేసి కాళ్ళు గట్ట తగలకుండా చూసుకుని శనివారం నాడు విష్ణుప్రీతి కాబట్టి ముట్టుకోవద్దు. ఆదివారం నాడు తీసేసి ఆ ఉప్పుని చక్కగా మొక్కల్లో వేసేయచ్చు, కాళ్ళ కింద పడకుండా. బావి ఉన్నవాళ్ళు బావిలో వేసుకోవచ్చు, తులసి మొక్కలు వేయద్దు మళ్ళీ. ఓకే మామూలుగా మొక్కల్లో వేసేసుకోవచ్చు, కుండీల్లో వేసేసుకోవచ్చు, వేసేసి నీళ్లు పోసేయచ్చు, ఉప్పు నీరు అవుతుంది అది, అంతే కదా. లేదు ఇంకొక మార్గం ఉంది, ఇక ఇంట్లో అక్వేరియాలు ఉంటాయి. అవునమ్మా, అందరిళ్లలో మాక్సిమం ఉంటాయి అక్వేరియాలు, చాలా మంది దగ్గర ఉంటాయి. ఆ అక్వేరియంలో పోసేయండి ఉప్పు. చేపలకి ఏం కాదమ్మా? చేపలకు అవసరం. అవునమ్మా, చేపలకు అవసరం. అక్వేరియం చేపలకి ఓ గుప్పెడు ఈ మాత్రం ఉప్పు ఎప్పుడైనా వేస్తే అవి హెల్దీగా పెరుగుతాయి, ఏమవదు. మనం పూజ చేసిన ఉప్పు అక్కడే ఉంటుంది, అంటే ఆ వాటర్లో కలిసి ఉంటుంది, ఇంకెక్కడికి పోదు, వాటి ఆహారం అయిపోతుంది. చేపలు కూడా లక్ష్మీ రూపాలే కాబట్టి అయిపోయాయి. మంచి చక్కగా తెలియజేశారు, చాలా చక్కగా తెలియజేశారు అమ్మా. చాలా మంచి విషయం చెప్పారు, అంటే ఏది కూడా వృధా కాకూడదు అని చెప్పి చాలా. అందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించారు కాబట్టి ఆ ఉప్పుని కూడా ఎక్కడా కూడా మిస్యూజ్ చేయొద్దు అని చెప్పి చెప్పారు. ప్రసాదం మిస్యూజ్ చేయొద్దు, అంత చక్కగా తెలియజేశారు. సింపుల్గా అది ఇంట్లోనే కూర్చొని చేసుకునేది. ధన్యవాదాలమ్మా. విన్నారు కదండి, ఉప్పు దీపాన్ని ఎలా పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకోవాలి, ఏమి నైవేద్యం సమర్పించాలి, ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, మనీ అట్రాక్షన్ అనేది ఏ విధంగా కలుగుతుంది, చక్కగా ఆ తర్వాత పదార్థాలన్నిటినీ ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనకి చంద్రజమ్మ గారు తెలియజేశారు కదా. మరి చక్కని అంశాలతో మళ్ళీ సంస్కృతి కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు.